ఇంటికి వస్తే మా అమ్మగారికి పక్షవాతంలో చప్పుడే బయటపడ్డారు. సరిగ్గా నడవలేరు కానీ కూర్చోగలరు. దారా కూర్చో అని అన్నారు. మా అమ్మగారు నా పక్కన కూర్చోపెట్టుకున్నారు. నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నారు. అటు ఇటు చూశారు గదిలో ఎవరిని ఉన్నారేమని. ఆ తర్వాత రే నీకు కొన్ని విషయాలు చెప్తానంటే చెప్పు మమ్మీ అన్న. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. రే నువ్వు భూటాన్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు. చచ్చే లోపల కనీసం 50 దేశాలకు వెళ్తామని దేవుడు చెప్తున్నాడు నాకు. వెళ్తాను, వెళ్తాం. చాలా మంది పిలుస్తాను నేను. నువ్వంటే చాలా మంది ఆతృతతో ఎదురు చూస్తారు. అయితే పరిచారకుడితో ఉండాలనుకుంటున్నావు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని చాలా చెప్పాను. ఊరు చెప్తాను. రే మంచి మంచి భోజనాలు పెడతాను నీకు, గుర్తుపెట్టుకో. ఆకలుండగానే చెయ్యి కడుక్కోవటం నేర్చుకో. ఆకలి తీరేదాకా తినొద్దు. పొట్ట పెరుగుద్ది, ఆకలి తీరితే బద్ధకం పెరుగుద్ది. నువ్వు సేవకుడిగా ఉండలేవు. ఆకలి ఉన్నప్పుడే చెయ్యి కడుక్కు. ఇది మొదటి. రెండోది, బద్ధకం తీరేదాకా పడుకోవాలని ఆశించొద్దు. నువ్వు సేవకుడు అవ్వు, బద్ధకం తీరకముందే లేచిపో. మూడోది, ఎవరైనా వాక్య పరిచయకి పిలిస్తే ఒకే ఒక ప్రశ్న అడుగు, ఎప్పుడు అని. అంతకు మించి అడగదు. ఎక్కడ నీకు అనవసరం, ఎంతమంది వస్తారు నీకు అనవసరం, ఎంత పెద్ద మీటింగ్ నీకు అనవసరం, ఎలాంటి మీటింగ్ నీకు అనవసరం, ఎవరికి మీటింగ్ నీకు అనవసరం, నీకెంత ఇస్తారు నీకు అనవసరం, ఎప్పుడు అని అడిగి అంతే. నీకు కుదిరితే వెళుతు వెళుతు. మమ్మీ ఇలాంటి మాటలు ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం చెప్పాను. మమ్మీ ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు అన్నా, చెప్పాలనిపించింది రా అన్నది. 8వ షూటింగ్ నడిచింది. తెలుగు ప్రజానీకానికి తొలి టీవీ ప్రోగ్రామ్ అదే, జెమిని టీవీలో వచ్చింది. 9వ రాత్రి 8 గంటలకు షో స్టార్ట్ అయింది. 1/2 గంట ప్రోగ్రామ్. 22వ నిమిషం నా ప్రార్థన ముగిసింది. నేను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆధారం చేసుకుని సువార్త చెప్పాను. మేమందరం అమ్మాయి ఆమెన్ అని అనుకున్నాం టీవీలో చూసి. జెమిని టీవీ వాడు ఫోన్ చేశాడు అప్పుడే. 20 లక్షల మంది 53 దేశాల్లో చూశారు ఈ ప్రోగ్రామ్. ఇప్పుడే మాకు వచ్చిన అనాలిసిస్ అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వ. 8:25 ఫోన్ మోగింది. మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఫోన్ ఎత్తి కొంచెం ఆ అని అన్నాడు. ఏంటి అని అనుకున్నా. దగ్గరకు వచ్చి కౌగులించుకొని, అన్నా మీ మమ్మీ టీవీ చూస్తూ చచ్చిపోయారంటారు. చాలా మంది టెన్షన్ పడతాను నేను అనుకున్నారు. చాలా మంది నేను ఏడుస్తాను అనుకున్నారు. నాకు ఏడుపు రాలేదు, నాకు టెన్షన్ కలగలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలుసా, 7వ తారీఖున 2 రోజుల ముందు మా అమ్మ తన హృదయ భారాన్నంతటినీ నాతో చెప్పుకుంది. దేవుడు నిన్ను పౌలులాగా వాడతాడు, 100,000 మంది నువ్వు వాక్యం చెప్తే వింటారు. మమ్మీ నాకు సెటప్ లేదు మమ్మీ, నాకు సంస్థ లేదు మమ్మీ, నాకు పిలిచేవాళ్ళు లేదు, అనవసరం. 100,000 మంది ముందు నువ్వు నిలబడతావు, అధికారులు నీ ముందు నిలబడి వాక్యం వింటారు. దేవుడు నాకు ఇస్తున్న దర్శనం ఇది, ఇది నెరవేరుతుంది. మా అమ్మ చూసిందని, 20 లక్షల మంది వాక్యం వినే సందేశాన్ని చూసింది, కళ్ళు మూసింది. ఆమె మరణం అమోఘమైంది. నువ్వు ఆ విధంగా చావగలవా అడుగుతున్నాను నేను. నా కోరిక ఒక్కటే, నా చావుకు ముందు నా బిడ్డలతో అలాగే చెప్పి నేను చచ్చిపోగలనా అని, నా చావుకు ముందు నా చావు గురించి నేను చెప్పగలనా అని. అమెరికాకి వీసా వస్తే హడావిడిగా చెప్పుకుంటాం, ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి టికెట్ దొరికితే సంతోషిస్తాం. వెళ్ళి 3 వారాలు వెనక్కి వచ్చేయాలి, వెళ్ళి కొద్దిసేపు వెనక్కి వచ్చేయాలి. పరలోకంలోకి వెళ్ళడానికి టికెట్ వస్తే వెనక్కి రాము, సంతోషంలో అలాగే ఉండిపోతాం. అది నాకు ముందే తెలిస్తే ఎంత బాగుంది, ఎంత ఆనందం. మై ఫ్రెండ్స్ నీకు తెలుసా,